సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. లేటెస్ట్ అప్డేట్స్ శ్రీధర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోయే యాప్ ఏంటంటే అన్ని తెలుగు న్యూస్ పేపర్లు మొత్తం ఒకటే యాప్లో దొరుకుతాయి గైస్. ఆ యాప్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అది ఫ్రీగా గైస్, ఒక్కసారి ఆఫ్లైన్లో చదువుకోవచ్చు అన్ని న్యూస్ పేపర్లు. మీరు కనుక నా ఛానల్ను ఫస్ట్సారి విజిట్ చేసినట్టయితే మా ఛానల్ను ఆ గేర్ సింబల్ పక్కన రెడ్ సింబల్ కనపడుతుంది కదా గైస్, సబ్స్క్రైబ్ బటన్, ఈ వీడియో కింద ఆ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందుతాయి. నేను జస్ట్ రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ ఆన్ చేయడం జరిగింది గైస్. కొంచెం ఎంకరేజ్మెంట్ కొనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. ప్లేస్టోర్లోకి వెళ్ళి ముందుగా మనం డిఎన్పి తెలుగు అనే యాప్ ఉంటుంది గైస్. ఇది 8 MB ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇన్స్టాల్ అవుతుంది గైస్, డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అని అడుగుతుంది గైస్, ఓపెన్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత స్టోర్ పర్మిషన్, డిఎన్పి తెలుగు నీడ్ స్టోరేజ్, యూ డోంట్ అలవ్ థింగ్, ఓకే కొట్టేయండి. ఇలా అడిగినప్పుడు వెల్కమ్ అన్నప్పుడు గెట్ స్టార్టెడ్ కొట్టేసేయండి. ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ స్టార్టింగ్ ఇలా ఉంటుంది గైస్. ఇది ఓకే, లోడింగ్ అవుతుంది. ఇది ఓకే గైస్, ఓకే కొట్టేసేయండి. ఇదిగో గైస్, ఇప్పుడు మనకి పర్మిషన్స్ అడుతుంది గైస్, అలో కొట్టేసేయండి. మనకు తెలుగులో న్యూస్ పేపర్లు ఎన్ని ఉన్నాయో టోటల్గా ఇక్కడ వచ్చేస్తాయి గైస్. ఈ యాప్లో చిన్న మిస్టేక్ ఏంటంటే మనం ఒక్కసారి ఆన్ చేసిన తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి గైస్. అది తర్వాత ఇలా కొట్టేయం కానీ 0 to 100% డౌన్లోడ్ అని పడుతుంది, ఆఫ్లైన్లోకి వెళ్తాయి. తర్వాత మనం ఆ న్యూస్ పేపర్ని ఎప్పుడైనా చూసుకోవచ్చు గైస్. ఇప్పుడు మనం న్యూస్ పేపర్ కావాలంటే 5 రూపాయలు గైస్. దీని ద్వారా నువ్వు ఎన్ని న్యూస్ పేపర్లు అయినా ఫ్రీగా చూసుకోవచ్చు గైస్. ఇప్పుడు ఒకటి నేను చూపిస్తాను, ఎగ్జాంపుల్గా చూడండి. ఇక్కడ ఈనాడు పేపర్ ఓపెన్ చేస్తున్నాను గైస్. ఇలాగా ఈ డౌన్లోడ్ ఈనాడు ఈపీ అని వస్తుంది గైస్. ఇది 0 to 100% అయిపోతుంది గైస్. ఇప్పుడు 0 to 100% అయిపోయిన తర్వాత మనం ఈ న్యూస్ పేపర్ని ఇక్కడ చూసుకోవాల్సిన అక్కర్లేదు గైస్. తర్వాత ఇంక ఇంటర్నెట్ ఆఫ్ చేసి ఎక్కడికన్నా వెళ్ళొచ్చి దీన్ని ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతుంది గైస్. డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని మనం ఎప్పుడన్నా చూసుకోవచ్చు, ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా దీంట్లో ఎన్ని న్యూస్ పేపర్లు దొరుకుతాయో అన్ని న్యూస్ పేపర్లను కూడా మనం చదువుకోవచ్చు, ఎటువంటి ఖర్చు లేకుండా. చూస్తాం గైస్, 74%కి వచ్చింది కదా, చూద్దాం. ఆటోమేటిక్గా పేపర్ అలా ఓపెన్ అయిపోతుంది. నువ్వు ఇప్పుడు ఇంటి ఇక్కడ తర్వాత ఎప్పుడైనా దీన్ని చదువుకోవచ్చు గైస్, ఈ పేపర్ని. ఇంకా ఇంకా ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఈ పేపర్లు వచ్చేసి మొత్తం ఎన్ని పేజీలు ఉన్నాయి, 17 పేజీలు ఉన్నాయి గైస్. ఈ మొత్తం పేపర్ని చదివేసుకోవచ్చు. ఇలా ప్రతి న్యూస్ పేపర్ని మనం ఒక్కసారి ఇలా క్లిక్ చేసి వదిలేస్తే అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది గైస్. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో అయిపోతుంది అంతే. ఈ ఇంతే గైస్ ఈ యాప్. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు గైస్. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొత్త లేటెస్ట్ టెక్నాలజీ గురించి అందించిన వీడియోస్ కోసం ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్.